అది మామూలు థెరపీ కాదు కరోనాను కంట్రోల్ చేస్తుంది నరాలను పట్టి నలిపేసే నొప్పిని మాయం చేస్తుంది హైపర్ టెన్షన్ ను హార్మ్ఫుల్ చేస్తుంది క్యాన్సర్ ను ఖతం చేస్తుంది డయాబెటిస్ ను డమాల్ అంటూ పోగొడుతుంది ఇంతకు ఏంట మ్యాజిక్ థెరపీ అది ఎందుకంత ప్రత్యేకం వాచ్ ది స్టోరీ ఓజోన్ థెరపీ పేరు వినడానికి కొత్తగా ఉన్నా ఇది పాత వైద్య విధానం ఎన్ని రోజులు పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువగా వినిపించిన ఈ పేరు ఇకపై మన దగ్గర కూడా మారుమోగబోతుంది ప్రపంచవ్యాప్తంగా ప్రజలను హడలెత్తిస్తున్న కరోనా వైరస్ నుంచి గట్టెక్కించేందుకు ఇప్పుడు ఈ థెరపీ మళ్లీ ప్రాచుర్యంలోకి వచ్చింది కోవిడ్ నేపథ్యంలో దీనిని పూణేకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి విభాగం ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది ఇందుకోసం నేచురోపతి వైద్యులకు శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించింది ఈ ఓజోన్ థెరపీ నేచురోపతితో పాటు అలోపతిలో కూడా పనిచేస్తుంది ఓజోన్ థెరపీని పెయిన్ మేనేజ్మెంట్ కేసుల్లో ఎక్కువగా వాడతారు దీంతో పాటు డయాబెటిస్ హైపర్ టెన్షన్ కేసుల్లోనూ ఉపయోగిస్తున్నారు ఓజోన్ థెరపీ పుట్టుక అనేది ఆసక్తికరమైన అంశమే ఓజోన్ వాయువు లేదా ఓజోన్ నీళ్లతో వైద్యం చేసే విధానానే ఓజోన్ థెరపీ అంటారు దీని తయారీ ఎలా ఉంటుందంటే మెడికల్ ఆక్సిజన్ సిలిండర్ కు ఉండే ఫ్లోరైడ్ మిషన్ ఆక్సిజన్ ప్రెషర్ ను సెట్ చేస్తుంది ఆ ప్రెషర్ నుంచి ఓజోన్ జనరేటర్ మిషన్ లోకి ఆక్సిజన్ వెళ్లి అందులోని హై ఎలక్ట్రోడ్స్ తో చర్య జరుగుతుంది దాంతో ఓజోనేటెడ్ వాయువు వేరుపడుతుంది అలా విడిపోయిన ఓజోనేటెడ్ ప్రత్యేక అవుట్లెట్ ద్వారా బయటకు వస్తుంది వచ్చిన ఓజోన్ లో 99.9% ఆక్సిజన్ ఉంటుంది 0.1% ఓజోన్ ఉంటుంది దాన్ని చికిత్స కోసం వినియోగిస్తారు ఓజోనేటెడ్ నీళ్ళల్లో పుష్కలంగా ఔషధ గుణాలు ఉంటాయి ఈ వాటర్ ను డైరెక్ట్ గా తీసుకునే అవకాశం ఉండగా వాయు రూపంలోని ఓజోన్ ను ముక్కు ద్వారా రోగికి అందిస్తారు ఓజోనేటెడ్ వాటర్ ను ఆరోగ్యంగా ఉన్నవారు కూడా తీసుకోవచ్చని ఆయుష్ విభాగం చెబుతుంది గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు నోటిలో ఫంగస్ లాంటి కాంప్లికేషన్స్ ఉన్నవారు తీసుకోవచ్చని డాక్టర్లు అంటున్నారు ఇది ఆక్సిజన్ గ్రేడ్ సిలిండర్ అండి ఎలా అయితే మనము మెడికల్ యూస్ లో వాడతామో ఈ ఆక్సిజన్ గ్రేడ్ సిలిండర్ లో ఇక్కడ ఒక ఫ్లోరేట్ అనే మిషన్ ఉంది 0.5 and 0.12 అని చెప్పేసి నెంబర్స్ ఉన్నాయి సో ఈ ఫ్లోరేట్ అనేది ఆక్సిజన్ ప్రెషర్ ని సెట్ చేస్తుంది అన్నమాట ఈ ప్రెషర్ నుంచి ఇందులోకి ఆక్సిజన్ వెళ్తుంది ఈ మిషన్ లో హై ఎలక్ట్రోడ్స్ ఉంటాయి అన్నమాట ఇది ఓజోన్ జనరేటర్ మిషన్ అండి మెడికల్ ఓజోన్ జనరేటర్ మిషన్ ఇందులో ఎలక్ట్రోడ్స్ ఉంటాయి ఎలక్ట్రోడ్స్ యాక్షన్ వల్ల ఈ ఆక్సిజన్ జనరేట్ అయినది టూ ఆటమ్స్ ఆఫ్ మాలిక్యూల్స్ బ్రేక్ అయ్యి ఒక మాలిక్యూల్ ఆఫ్ ఓజోన్ గా ఫామ్ అవుతుంది సో ఇక్కడ మనకు ఈ బయటికి వచ్చే అవుట్లెట్ ఉంది చూసారా ఓజోన్ అవుట్ అని ఇక్కడ నుంచి ఓజోన్ బయటికి వస్తుంది అన్నమాట ఈ ఓజోన్ వచ్చిన బయటికి వచ్చిన ఓజోన్ లో దీంట్లో 99.9% ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది అండ్ రెస్ట్ అమౌంట్ ఆఫ్ ఓజోన్ ఉంటుంది ఈ ఓజోన్ ని మనం కలెక్ట్ చేసి మనము ఏమైనా డిసీజెస్ ఉంటే వాటిని ట్రీట్ చేస్తామండి ఇది మొత్తము ఏకంగా గ్యాషియస్ ఫామ్ అంటే ఇది ఓన్లీ వాయువు మాత్రమే ఇక్కడ రెండు ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఒకటి ఓజోన్ వాటర్ అని ఇంకోటి ఓజోన్ ముక్కు ద్వారా ఇవ్వడం అన్నమాట డైరెక్ట్ గా మనం ఓజోన్ ని ఇన్హేల్ చేయలేము ఎందుకంటే మన రెస్పిరేటరీ ఎపిథీలియం అనేది రెసిస్టెంట్ కాదని సో అందుకని ఇక్కడ ఒక ఆయిల్ ఉంటుంది ఒక మీడియం లాగా దాని ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ నుంచి ఓజోనైట్స్ అనేవి ఫామ్ అవుతాయి ఈ ఫామ్ అయిన ఓజోనైట్స్ ని ఇక్కడ ఒక ట్యూబ్ ఉంది చూసారా ఈ నాసిల్ క్యానులా అంటారు దీని ఇట్లా కనెక్ట్ చేసి ఇది పేషెంట్కి నోస్లో పెడతారనమాట ఓకే దీని ద్వారా ఇన్హలేషన్ అనేది జరుగుతుంది ఈ ప్రస్తుతానికి ఇది దీన్ని బోటో అంటారండి బ్రీతింగ్ ఓజోన్ త్రూ ఆయిల్ ఇది ఎక్కువగా రెస్పిరేటరీ కండిషన్స్లో ఇవ్వడం జరుగుతుంది ఈ వాటర్ ఎందుకు ఇస్తారంటే ఏమైనా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ లేకపోతే మనకు మౌత్లో ఏమైనా బ్యాక్టీరియల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ సో అలాంటి టైమ్స్లో ఈ వాటర్ తాగొచ్చు అనమాట అండ్ ఇది హెల్తీ ఇండివిజువల్స్ కూడా ఈ వాటర్ని తీసుకోవచ్చండి రోజులో ఈ వాటర్ని ఒక 120 to 150 ml వరకు తాగొచ్చు అన్ని రకాల జబ్బులకు ఈ ఓజోన్ థెరపీ ఉపయోగపడుతుంది క్యాన్సర్ షుగర్ వ్యాధిగ్రస్తులకు అయ్యే గాయాలపైన నయం కాని పుండ్లపైన ఈ ఓజోన్ థెరపీని ప్రయోగిస్తారు చాలా తక్కువ సమయంలో గాయం నయమవుతుంది దీంతో పాటు క్యాన్సర్ మీద కూడా అద్భుతంగా పనిచేస్తూ ట్యూమర్ గ్రోత్ ని కంట్రోల్ చేస్తుంది నడుము నొప్పి మోకాల నొప్పులను ఓజోన్ ఇంజెక్షన్ల ద్వారా ఉపశమనం లభిస్తుందని డాక్టర్లు అంటున్నారు చెప్పాలంటే ఆల్మోస్ట్ అన్ని రకాల జబ్బులకి ఓజోన్ థెరపీ ఇవ్వచ్చండి క్రానిక్ కేసెస్ అంటే క్యాన్సర్ కండిషన్స్లో కానీ లేకపోతే ఇప్పుడు డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అని ఉంటాయి నాన్ హీలింగ్ వూండ్స్ అని ఉంటాయి ఆ కేసెస్లో కూడా మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే వూండ్ ఉందో హీల్ అవ్వడానికి చాలా టైం పడుతుందో దాన్ని ఒక బ్యాగ్లో పెడతాం అనమాట బ్యాగ్లో పెట్టి ఈ ఓజోన్ అన్న దాన్ని దాంట్లో ఇన్సర్ట్ చేసి ఒక 15 మినిట్స్ వరకు మనం ఆ బ్యాగ్ని అలాగే పెడతాం ఎప్పుడైతే ఆ కాల్ని ఎక్స్పోజ్ చేస్తామో
ఆ బ్యాక్టీరియాలన్నీ చనిపోయి అంటే మంచి హెల్తీ మీడియంని ప్రమోట్ చేస్తాయి అన్నమాట. అండ్ హీలింగ్ టైమ్ తక్కువలో అయిపోతుంది. క్యాన్సర్ మీద ఎలా పనిచేసిందంటే ఇమ్యూన్ బాడీలో ఉన్న ఇమ్యూన్ కెపాసిటీని పెంచుతుందండి ఒకటి. రెండోది ఏంటి అంటే ఈ ఆక్సిజన్ ఉన్న టైమ్స్లో ట్యూమర్ గ్రోత్ అనేది జరగదన్నమాట. ఓకే, అండ్ దీన్ని ట్యూమర్ గ్రోత్ని ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేస్తుంది. అంటే ఇప్పుడున్న టైమ్స్లో చాలామందికి నడుము నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ ఆర్థరైటిస్ కానీ డిస్క్ హెర్నియేషన్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఆ కండిషన్స్లో ఏం చేస్తామంటే ఓజోన్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి, దాని ద్వారా మేము ఇంజెక్ట్ చేస్తామన్నమాట ఓజోన్ గ్యాస్ని. అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ అంటే ఒక వాపులాగా ఎక్కడైతే డిస్క్లో ఉంటుందో అది తగ్గి నొప్పి తర్వాత నొప్పి తగ్గుతుందండి. ఆ ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే తగ్గుతుందో దానివల్ల నొప్పి తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అల్లోపతిలో కూడా ఓజోన్ థెరపీని వినియోగించుకోవచ్చు. ఆర్థోపెడిక్ ఆపరేషన్ సమయంలో దీనిని వినియోగిస్తున్నారు. డెంటిస్టులకు చికిత్స సమయంలో ఇది ఉపయోగపడుతుంది. నొప్పి నివారణగా కూడా దీన్ని తీసుకోవచ్చు అంటున్నారు వైద్యులు. సార్ ఇది నాచురోపతిలోనే కాదు బయట అల్లోపతి కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు. అంటే ఆర్థోపెడిక్ ఫిజిషియన్స్ ఉంటారు కదా, ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉంటారు కదా, సర్జరీ టైంలో ఇరిగేషన్ అనే ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఇరిగేషన్ అంటే ఏంటి అంటే ఆ ఏరియాని డిసిన్ఫెక్ట్ చేస్తారన్నమాట. అది ఎలా డిసిన్ఫెక్ట్ చేస్తారంటే ఇప్పుడు మనం ఎలా ఓజోన్ వాటర్ చూసామో ఆ వాటర్ని తీసుకొని వాళ్ళు ఆ ఊండ్ మీద ఆ సర్జరీ చేసే ప్లేస్లో వాళ్ళు దాన్ని స్ప్రే చేస్తారన్నమాట. సో ఆ ఇరిగేషన్ చేయడం వల్ల అది ఒక స్టెరైల్ మీడియంగా ఫామ్ అవుతుంది. అలానే కాకుండా డెంటిస్ట్ ఉంటారు కదా, డెంటిస్ట్ చేసే సర్జికల్ ప్రొసీజర్స్ అప్పుడు కూడా ఈ వాటర్ని ఇరిగేట్ చేయడానికి యూజ్ చేస్తారు. కరోనా నియంత్రణలోనూ ఓజోన్ థెరపీ అద్భుతంగా పనిచేసినట్లు క్లినికల్ ట్రయల్స్తో రుజువైందని ఓజోన్ ఫోరం ఆఫ్ ఇండియా ప్రకటించింది. ముంబై పూణేలో 700 మంది రోగులపై జరిపిన సర్వేలో 5 రోజుల్లోనే ఇది 77% రికవరీ చూపించింది. వారం రోజుల్లో పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నారు. పోస్ట్ కోవిడ్ సమస్యల నుంచి కూడా ఇది గట్టెక్కిస్తున్నట్లు తేలింది. ఓజోన్ థెరపీకి నయం కాని గాయాలు అంటూ లేవు. అల్సర్లు, డయాబెటిక్ అల్సర్లు, గాయాలు, ఇన్ఫెక్షన్లు, ఫంగస్లు, చర్మ సంబంధ వ్యాధులను సైతం నివారిస్తుంది. ఇది శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది. ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వంటి రోగాలను సైతం నయం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.